हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू लक्की क्रिएशंस नीन चिकन दम बिर्यानी एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानंडि चिकन लेग पीसेस वेसी दम बिर्यानी चेयबोतुन्नानु नेनैते सूपर एक्साइटेड गा उन्नानंडि दम बिर्यानी चेयडानिकि ఇంకా మాత్రం ఆలస్యం చేయకుండా రండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి కడిగి పెట్టుకున్న లెగ్ పీసెస్ని వేసేసుకోవాలండి. ఇలా బాగా కట్స్ పెట్టుకోవాలండి. అప్పుడే బాగా బాయిల్ అవుతుంది, మళ్ళీ మసాలా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి బాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసేదాని వల్ల పీసెస్కి బాగా ఉప్పు కారం పడుతుందండి. అందువల్ల నేను బిర్యానీ చేసే ముందు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, లెగ్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ నేను బాస్మతి రైస్కి వెసురు పడుతున్నానండి. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుతున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసేదానివల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి వేసిన పేస్ట్ని వేసేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. నేను ఇలా 2 స్టవ్ మీద పెట్టి చేసుకుంటున్నానండి. ఒకవైపు బాస్మతి రైస్ అన్నం చేస్తున్నాను, ఇంకోవైపు ఈ గ్రేవీ అనేది రెడీ చేస్తున్నాను. చూడండి, వెసరు ఇంకా కాగలేదు. గ్రేవీ అయ్యేలోపు ఈ పక్కన రైస్ కూడా అయిపోతుందండి. ఇప్పుడు వెజల్ కాగింది కదా. చెక్క, లవంగం, ఇలాచి, అనానస్ పువ్వు, బిర్యానీ ఆకు, సోంపు, తగినంత ఉప్పు వేసి ముందుగా కడిగి నానబెట్టిన 1/2 కిలో అంటే 1/2 కేజీ బాస్మతి రైస్ని వేసి బాయిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందుగా చికెన్ లెగ్ పీసెస్లో వేసున్నాం కదా ఉప్పు కారం, అందువల్ల చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ మొత్తం వేసేసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి, మూత పెట్టాలి. చూడండి, అన్నం ఉడుకుతుంది కదా. అప్పుడప్పుడు పట్టి చూస్తూ ఉండాలండి. 80% బాయిల్ అవుతే చాలండి. ఎక్కువ బాయిల్ అయిపోయిందనుకోండి బిర్యానీ మొత్తం ముద్ద ముద్దగా అయిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడు పట్టి చూసుకుంటూ ఉండాలి. 70-80% బాయిల్ అవుతే చాలండి. చూడండి, ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. చూడండి, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి గిన్నె తీసుకొని అందులోకి వంచేసుకోవాలి. ఇప్పుడు
बिर्यानी ग्रेवी वेसुकोनी नालुगु टेबल स्पून पेरुगु वेसुकोनी बागा फ्राई चेसी इप्पुडु अन्नंनी वेसेसुकोवाली। కొత్తిమీరి పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి, అవి కొద్దిగా నెయ్యి అండి, నెయ్యి వేసేదాని వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇప్పుడు ఇలాంటి బరువైనది ఏదైనా నేను ఇక్కడ రోల్ పెడుతున్నాను, మీరు ఏదైనా బరువైంది పెట్టి ఒక 5 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి। తర్వాత 10 మినిట్స్ తర్వాత ओपन चेसे मनकि बिर्यानी अनेदि इला रेडी अयिपोयिंदि। चिकेन लेग पीस दम बिर्यानी रेडी अयिपोयिंदि। वीडि वीडिगा तिंटे बल्ले उंटदि कदंडि दम बिर्यानी। चाला मंदिकि दम बिर्यानी फेवरेट कूडा कदंडि। మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।